తిరుపతి జిల్లా డక్కిలి మండలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులంలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థిని శరీర మృతిపై డీసీఓ పద్మజ స్పందించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఆమె డక్కిలి గురుకులంకు చేరుకున్నారు. ఈ సందర్భంగా డీసీఓ పద్మజ మీడియాతో మాట్లాడారు. చిన్నారి శరీర మృతి బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారి మరణానికి గల కారణాలపై విచారణ ప్రారంభమైందని, ఇందుకు కారకులైన వారి వివరాలను కలెక్టర్ ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్లి వారిని విధుల్లో నుంచి తొలగిస్తామని చెప్పారు. ఇకపై గురుకులంలో విద్యార్థులకు మెరుగైన వసతులు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం DMHO శ్రీహరి మాట్లాడుతూ, చిన్నారి శరీన డెంగ్యూ జ్వరంతో మరణించడం చాలా బాధాకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై డక్కిలి గురుకుల యాజమాన్యంపై విచారణ చేపడుతున్నామన్నారు. గురుకులంలోని పరిసర ప్రాంతాలు, త్రాగునీరు, ఆహారం వంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, విద్యార్థులకి మెరుగైన వసతులు కల్పించాలని ప్రిన్సిపల్ శ్రీదేవికి తెలియజేశామన్నారు. నోట్లో నుంచి, ముక్కులో నుంచి, ఇట్లా చెవుల్లో నుంచి రావడానికి గల కారణం ఎవరు మేడం? వాళ్ళపైన మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం మేడం మీడియా పరంగా. నేను అదే వాస్తవం రానివ్వండి, పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే మన కలెక్టర్ గారు కానీ మా సెక్రటరీ గారు కానీ ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది అది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది, పోస్ట్ మార్టం రిపోర్ట్ మీద. సో యాక్చువల్లీ ఏం జరిగింది అన్నది బేసిక్గా మేము ఎంక్వైరీ చేసుకుని నేను రిపోర్ట్ సబ్మిట్ చేస్తానండి. సబ్మిట్ చేసి తగిన చర్యలు అయితే తప్పకుండా తీసుకుంటారు. తక్షణ చర్యలు కాదు మేడం, భవిష్యత్తులో కూడా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా జరగకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని తప్పనిసరిగా తీసుకుంటామండి. అన్నీ కూడా పేరెంట్స్ని కూడా ఎట్లా అలో చేయాలి అన్నీ కూడా నేను డైరెక్షన్స్ ఇస్తాను. పిల్లల్ని ఎలా చూసుకోవాలో కూడా అన్ని డైరెక్షన్స్ ఇస్తాము. కాబట్టి ముందులాగా లేకుండా చాలా మెరుగైన వసతులు అయితే ఇక్కడ కల్పించి పిల్లలు సౌకర్యంగా ఉండేటట్టు తగిన చర్యలు అయితే తప్పకుండా తీసుకుంటాం. శానిటైజేషన్లో ఇక్కడ డంపింగ్ యాడ్ ఉంది మేడం, మీకు స్కూల్లోనే డంపింగ్ యాడ్ పెట్టుకున్నారు, తీసేస్తున్నారండి. అది తీసినారు, ఇప్పుడు తీసారు మేడం. అదే మేడం గారు చాలా సహకరించినారు, అంతా కూడా క్లీన్ అయింది. ఇంకా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాము, లోపలైతే డంప్ చేయకూడదు అని చెప్పి మేడం గారి సహకారంతో డే బై డే వాళ్ళు వెహికల్ తీసుకొచ్చి మొత్తం కూడా బయటకు షిఫ్ట్ చేయించి పిల్లలకు సౌకర్యంగా ఉండేటట్టు చూస్తాం. పిల్లల హెల్త్ని అయితే సేఫ్ గార్డ్ చేస్తాం మేడం. వాళ్ళకి ఇచ్చే ఫీడింగ్, ఇంకొక విషయం కూడా, ఇక్కడ ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్స్తో కూడా మంచి కోఆర్డినేషన్ పెట్టుకుని ఎప్పటికప్పుడు హెల్ప్ తీసుకుంటూ స్కూల్ని అయితే బాగా రన్ చేసేదానికి తగిన చర్యలు అయితే తీసుకుంటారు. ఇక్కడ ఇంకో సమస్య ఉంది చెప్పండి. ఏమంటున్నారండి, జనరల్గా ఏదైనా ఫీవర్ వస్తే ఒక పారాసిటమాల్ టాబ్లెట్స్తోనే సరిపెడుతున్నారు, కడత ట్రీట్మెంట్ అనేది ఇక్కడ జరగడం లేదు. అందువల్ల ఏంటంటే డిలే అవ్వడం వల్ల పిల్లల్లో కొంచెం హెల్త్ ప్రాబ్లమ్ ఎక్కువైపోయి బయటకు తీసుకోకుండా ట్రీట్మెంట్ ఇచ్చే విషయంలో ఇబ్బంది పడుతున్నామని పేరెంట్స్ మా కంప్లైంట్ పెట్టుకుంటారు. దీని ఎలా చూస్తానండి నేను, వాళ్ళు ఏం టాబ్లెట్స్ ఇచ్చినారో కూడా నేను వెరిఫై చేస్తాను. ఒకవేళ అదే కరెక్ట్ అయితే వాళ్ళ మీద చర్యలు తప్పకుండా ఉంటాయండి. ఇట్లా వాటర్ కూడా నార్మల్ వాటర్ వాడుతున్నారని తెలిసింది. అవునండి, ఆర్ఓ ప్లాంట్ రిపేర్ చేసినా కూడా అది అవ్వలేదంట. కాబట్టి నేను ఇప్పుడే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాను ప్రిన్సిపల్ గారికి, కొత్త వాటర్ ప్లాంట్ అరేంజ్ చేయమన్నాను. ఆర్ఓ ప్లాంట్ అరేంజ్ చేస్తారు తప్పకుండా. అంతవరకు అయితే ఈ రోజుకి మాత్రం మినరల్ వాటర్ ప్రొవైడ్ చేయమన్నాము బయట నుంచి తీసుకొచ్చి. బయట నుంచి తీసుకొచ్చే మినరల్ వాటర్ కంటే కూడా నేను బాయిల్డ్ వాటర్ సప్లై చేయమన్నాను. సాయంకాలం నుంచి పిల్లలకు బాయిల్ చేసి బాగా ఉడకబెట్టి నీళ్లు చల్లార్చి ఆ నీళ్లు ఇస్తాము. ఈ రోజుకి వరకు ఓ 2 రోజులు పడుతుంది ఆర్ఓ ప్లాంట్ మనం కొత్తది పెట్టడానికి. అంతవరకు కూడా బాయిల్డ్ వాటర్ ప్రొవైడ్ చేసి పిల్లల్ని అయితే ఆరోగ్యంగా ఉండేటట్లు ప్రిపేర్ చేసే ఫుడ్ ఆ వంట మనుషులు కూడా మార్చేయాలని మా అన్న, ఎందుకంటే వాళ్ళు చేస్తున్నటువంటి ఆ ఫుడ్ వరస్టాతి వరస్టంగా ఉందని నేను ఫుడ్ కమిషన్ చైర్మన్ గారిని ఇక్కడికి పిలిపిస్తే వీళ్ళు చేసిన నిర్వాహకం ఏంటంటే తీసుకొచ్చి సెలవా వేసి ఒక బొక్కి ఇచ్చి స్నాక్స్ పెట్టేసి ఆయన్ని ఏ విధంగా మభ్య పెట్టి పంపించారో అది నాకైతే అర్థమై కాలేదు మేడం. ఫుడ్ కమిషన్ చైర్మన్ రావడం ఏంటి, ఫుడ్ బాగాలేదని ఫుడ్ పాయిజన్ అయ్యి ప్రీవియస్ ఇంతకుముందు ఒక పాపకి 9th 10th అమ్మాయికి ఆ ఫుడ్ వల్ల పేగు ఎడల్పై పోయి 1.5 lakh అమ్మాయికి సెజరేన్కి ఖర్చు అయింది మేడం. ఇటువంటి సంఘటనలు కూడా పునరావృతం కాకుండా ఒకసారి ఆ ఫుడ్ కమిటీని కూడా కొత్త వారిని నియమించి వారికి బాగా ఫుడ్ చేసేటట్టు కూడా మీరు చర్యలు తీసుకోవాలి. చేసి చాలా స్ట్రిక్ట్గా మానిటర్ చేసేటట్టు నేను తగిన చర్యలు తీసుకుంటాను. పవర్ సప్లై కూడా ట్రబుల్ ఉందని నేను కంప్లైంట్స్ ఉన్నాను. ఏంటంటే ఎప్పుడైనా వర్షం వచ్చినా అది ఫ్రీక్వెంట్గా పీజెస్ ఎగిరిపోయి బల్బులు కాలిపోతున్నాయి, ఫ్యాన్స్ ఎగిరిపోతున్నాయని చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. కానీ ఫర్దర్గా ఏంటంటే పర్టికులర్గా ఏంటంటే దీని మీద కానీ ప్రిన్సిపల్స్ కానీ ఎవరు కానీ ఇంతవరకు కంప్లైంట్ ఇవ్వలేదు.
అదేనండి, అవన్నీ కూడా తప్పనిసరిగా అటెండ్ అవుతాము. అటెండ్ అయ్యి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ హెల్ప్ తీసుకుని అట్లా కాలిపోవడానికి ఫ్రీక్వెంట్గా ఏమి లైన్ ప్రాబ్లం ఉందా ఏమి అనేది కూడా ఏఈ గారితో మాట్లాడి అన్నీ చేయిస్తాం. మేడం 1 or 2 times 2-4 పావులు వచ్చి నేనే మనుషులు తీసుకొచ్చి కొట్టించి బయటికి పడేసి పరిస్థితులు కూడా నెలకొంటాయి. ఇంకా మరి చూడండి లోపల ఏమైనా బుషెస్ అట్లా ఉంటే కూడా మొత్తం క్లియర్ కట్ చర్యలు అయితే తీసుకుంటాను. కొత్తగా వచ్చినాను నేను, నాకు కొద్దిగా టైం ఇస్తే మీరు అవన్నీ కూడా నేను ఒకదాని తర్వాత ఒకటి చాలా బాగుండేటట్టు చేస్తాను. అదే మీరు అన్ని సమస్యలు చెప్తున్నారు అన్నీ కూడా అటెండ్ అవుతాము తప్పనిసరిగా. ఇవన్నీ చర్యలు తీసుకుని మీడియా కూడా మేము ఊరికే రాము మేడం. జర్నలిస్టులు అనేది అంటే నిజాలని కలెక్టర్ గారికి ఇంటిమేట్ చేశాను జాయిన్ అయ్యానని చెప్పి. కలెక్టర్ గారు ఇమీడియట్గా వెళ్ళి అటెండ్ అవ్వండమ్మా అంటే నేను వచ్చేసినాను. ఇక్కడ జరిగిన వాస్తవం అంటే ఈ జరిగిన సంఘటన మాత్రం చాలా మనసుని కదిపిస్తుంది. సో ఏదేమైనా ఎందుకు జరిగింది అన్న వాస్తవాలు నేను ఎంక్వైరీ చేస్తాను. చేసి ఈ చుట్టుపక్కల అన్నీ కూడా తిరిగి చూసాము, మొత్తం క్లీన్ చేయించున్నారు. ఇప్పుడైతే ప్రస్తుతానికి నీట్గా ఉంది కాబట్టి అన్నీ కూడా వాస్తవాలన్నీ కనుక్కొని నిజంగా ఏదైనా తప్పు జరుగుంటే ఎవరి వల్ల తప్పు జరిగిందో వాళ్ళ మీద చర్యలు తీసుకోమని నేను గవర్నమెంట్కి ప్రపోజ్ చేస్తాను. కలెక్టర్ గారికి కూడా రిపోర్ట్ సబ్మిట్ చేస్తాను, మా సొసైటీ హెడ్ ఆఫీస్కి కూడా రిపోర్ట్ సబ్మిట్ చేస్తాను. తగిన చర్యలు తప్పకుండా తీసుకుంటాను, ఉండేటట్లుగా అన్ని చర్యలు తీసుకుంటాం. ఏ ఇబ్బంది రానివ్వం పిల్లలకి, కాకపోతే కొంచెం టైం పడుతుంది, ఆ టైం ఇవ్వండి. 2-3 days అన్నీ కూడా సెటిలైట్ చేస్తాం, ఇబ్బంది రానివ్వకుండా చూసుకుంటాం. ఓకే అండి. నమస్కారం. ఈరోజు మా గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు జిల్లా కమిటీ అంటే నేను మా డిపిఎం మేడం, డిఎల్డిఓ గారు, కోఆర్డినేటర్ మేడము అందరూ కూడా చురుకున్న పాఠశాల రావడం జరిగింది. ఇక్కడ సినిమా 10 years గర్ల్ ఫీవర్తో చనిపోవడం జరిగింది చెన్నైలో ఫ్రైడే నైట్. దాని మీద విచారణ చేశాము ఇక్కడ. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పరిసరాలు కానీ లేకపోతే వాటర్ కానీ లేకపోతే వాళ్ళు తినేటువంటి ఆహారం కానీ, అదేవిధంగా ప్రతి పిల్లల్ని కూడా అందరినీ కూడా హెల్త్ చెకప్ కూడా చేయడం జరిగింది. దాంట్లో ఒక 2 పిల్లలు కూడా లైట్ ఫీవర్ ఉంటే ఒక ట్యాబ్లెట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా శరీరం యొక్క మృతికి ఇక్కడ సిబ్బంది నిర్లక్ష్యం ఏదైనా ఉందా అని చెప్పేసి ఏదైనా కమ్యూనికేషన్ గ్యాప్ కానీ ఎటువంటి కారణాలు ఉన్నాయి దాని మీద కూడా మేమంతా కూడా విచారణ చేయడం జరిగింది. ఈ యొక్క రిపోర్ట్ని గౌరవ కలెక్టర్ గారు సబ్మిట్ చేయడం జరిగింది. అదేవిధంగా కేసు నమోదైంది కాబట్టి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏదైతే ఎగ్మోర్ హాస్పిటల్ వాళ్ళు ఇచ్చేటువంటి రిపోర్ట్ని బేస్ చేసుకొని కూడా ఫర్దర్ యాక్షన్ అనేది వైద్య సిబ్బంది ఏమైనా నిర్లక్ష్యం ఉందా, గురుకులంలో పనిచేసిన వైద్య సిబ్బంది ఏమైనా నిర్లక్ష్యం ఏదన్నా కూడా విచారించి తగిన చర్య అనేది గౌరవ కలెక్టర్ గారు తెలియజేసి చర్యలు తీసుకోవడం జరిగింది. సార్ ప్రధాన శరీర మరణానికి ప్రధాన కారణం ఏంటి సార్? మెయిన్ ప్రధాన కారణం అంటే ఆరోగ్యపరంగా అంటే ప్రధాన కారణం ఏంటనేది కొన్ని ప్రాథమిక విచారణలో తేలింది అంటే కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది అనేది ఒకటి. ఆ తర్వాత ఈ రెఫరల్ సిస్టంలో అంటే ప్రైమరీ ఎయిడ్ నుంచి టీచింగ్ హాస్పిటల్కి పోయి అక్కడి నుంచి మళ్ళీ ఎగ్మోర్ పోయేదానికి వచ్చేటువంటి గ్యాప్, ఆ గ్యాప్లో వచ్చినటువంటి కాంప్లికేషన్స్, మధ్యలో జరిగేటువంటి అన్ని విషయాలు కూడా మేము రిపోర్ట్లో సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే బాధ్యులు ఉంటారో దీని మీద, వాళ్ళ మీద మా డిపార్ట్మెంట్ పరంగా ఎవరైనా బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. సార్ ప్రధానంగా మన ఇప్పుడు ఏదైనా ఫీవర్ వస్తే ఏమేమి టెస్టులు చేస్తాం సార్? ఇక్కడ మీ మామూలుగా వైద్యం పరంగా మామూలుగా అయితే ఇప్పుడు డయేరియాలు, డెంగ్యూ కేసులు నమోదు అవుతున్నాయి కాబట్టి ఇన్హౌస్ కాంపౌండ్లోనే ఇక్కడ ఒక స్టాఫ్ నర్స్ ఉన్నారు, అదేవిధంగా ఇక్కడ సిబ్బంది కూడా ఉన్నారు, దానికి సంబంధించిన సిబ్బంది ప్రిన్సిపల్ గారు అందరు ఉన్నారు. శరీరానికి ఇక్కడ ఏమైనా టెస్టులు చేశారు? యాక్చువల్గా ఇక్కడ టెస్టింగ్ ఫెసిలిటీ ఉండదు, ఇక్కడ ఓన్లీ ప్రాథమిక వైద్యం చేసి గవర్నమెంట్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఏఎన్ఎంకి మెడికల్ ఆఫీసర్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే తర్వాత వాళ్ళు దానికి సంబంధించినటువంటి డెంగ్యూ టెస్టులు కానీ లేకపోతే మలేరియా టెస్టులు కానీ లేకపోతే టైఫాయిడ్ కానీ అదర్ టెస్ట్ అన్నీ కూడా చేయడం జరుగుతుంది. పిఎస్సీ తీసుకొచ్చి 8వ తారీఖు ఫీవర్ వచ్చిన తర్వాత ఇన్ఫర్మేషను ఏఎన్ఎం కానీ కన్సర్న్ మెడికల్ ఆఫీసర్ కానీ చేయలేదు కాబట్టి నెక్స్ట్ డేనే మళ్ళీ పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి పేరెంట్స్ తీసుకెళ్లారు రాపూర్ నెల్లూరు డిస్ట్రిక్ట్. అది ఆ తర్వాత
జరిగిన పరిణామాల మీద విచారణ చేసి కలెక్టర్గా నివేదించడం చేస్తుంది. సార్, ఇప్పుడు ప్రధానంగా మనకు దగ్గరలోనే పిహెచ్సి ఉంది సార్. పిహెచ్సికి మామూలుగా బ్లడ్ టెస్టులు కూడా పంపించడం లేదని, ఇక్కడ నుంచి బ్లడ్ టెస్టులు ఏమి పిహెచ్సికి రావడం లేదని ప్రధానంగా చెప్పుకుంటున్నారు. మనం ఎందుకు ఉపయోగించుకోలేకపోతే, మనకు దగ్గరలో ఉంది, పిహెచ్సి ఉంది, అవైలబిలిటీ ఉన్నాయి, ల్యాబ్ ఉంది. ప్రిన్సిపాల్ గారికి మేడం మీద ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఏ చిన్న ఒక్కరికైనా కూడా ఫీవర్ లక్షణాలు ఉన్నా లేకపోతే అదర్ డిసీజెస్ ఏమన్నా కూడా ఇమ్మీడియట్గా మీరు ఏఎన్ఎంకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా మా ఏఎన్ఎంకి మెడికల్ ఆఫీసర్ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఒక డైలీ ఒకసారి వచ్చి విచారించండి. అదేవిధంగా జిల్లా మొత్తం కూడా మేము ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నాము. అన్ని హాస్టల్స్, అన్ని ఏదైతే ఉన్నాయో, గురుకులం కావచ్చు, అదర్ హాస్టల్స్ కావచ్చు, అందరు ప్రిన్సిపాల్స్ని, అదేవిధంగా అందరు ఎవరైతే రెస్పాన్సిబుల్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా డిస్ట్రిక్ట్ గ్రూప్ యాడ్ చేసి మేమే ఎవ్రీ డే గ్రూప్లో మెసేజ్ పెట్టించుకున్నాం, కేసులు ఉన్నాయా లేదా, ఎలా ఉన్నారు పిల్లలు అనేసి. సో కంటిన్యూగా మానిటర్ చేస్తాం. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.